సజీవ వాహిని ఆధ్యాత్మిక మేలుకొలుపు అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం మరిన్ని వివరాల కొరకు మా వెబ్సైట్ సజీవ వాహిని డాట్ కామ్ని సంప్రదించండి లేదా డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ నెంబర్కు వాట్సాప్ చేయండి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మరొక పరిశుభ్ర మనం ప్రవేశించాము ఈ దినం కూడా మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మిమ్మల్ని బలపరిచేది ఆదరించే మిమ్మల్ని ప్రోత్సహించే ఉజ్జీంపజేసే లేఖన భాగాల్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ వాక్యల చేత మీరు బలపరచబడతారని మీరు ఉజ్జీంపబడతారని ఏ ప్రశ్న ఉన్నా మీకు సమాధానం దొరుకుతుందని విశ్వసిస్తూ ఉన్నాను ప్రార్థన దేవుని సన్ని కనిపెట్టి లేఖన భాగాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ దినము ఈ వారము మనం ధ్యానం చేయబోతున్న అంశము విడుదల అపోసిన ఈ పైన చైనా వాక్యంలో మనం గమనిస్తే అందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల రెండవది దేవుడు ప్రేమించిన తన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యవాసులంగా మనం చేయబడ్డాము మనము ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామో ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది మొదటి విషయాన్ని మనం గమనిస్తే అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల పొందుకున్నాము అని దేవుని యొక్క వాక్యము ఈ దినం మనతో మాట్లాడుతూ ఉంది యేసుప్రభు కూడా లూకరస సువార్త ఇరవై రెండో అధ్యాయం యాభై నాలుగో వర్షంలో ఆ రాత్రి యేసుప్రభును బంధించడానికి వచ్చినప్పుడు అక్కడ ఏసుప్రభు వారితో ఏమంటాడంటే నేను అనుదినము మీ చింత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారమని వారితో దేవుడు చెప్పాడు అంధకార సంబంధమైన అధికారము అంటే సాతాను యొక్క అధికారము ఈ అధికారంలో ఉన్నవారు ఎలా ఉంటారో మనం కొన్ని విషయాలు గమనిస్తే వారు ముఖ్యంగా ఎలా ఉంటారంటే గృఢివారిగా ఉంటారు అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన గమనిస్తే వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వారిద్దకు పంపెదనని చెప్పాను దేవుడు ఎందుకు పంపించాడు స పరిచర్యకు అంటే సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిప్పుటకు అంట దేవుని ఎందులో విశ్వాసం ఉంచుట ద్వారా పాపక్షమాపణ కలుగుతుందంట పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం కూడా వారు పొందుకుంటారు ఎప్పుడు అంటే ఈ అధికారంలో నుండి వారు విడిపించబడినప్పుడు రక్షించబడకముందు మనం గమనిస్తే కన్నులు మూయబడి ఉండవలన దేవుని వైపునకు మనం తిరగలేదు రక్షించబడక ముందు మన కన్నులు మూయబడి ఉండటం వలన దేవుని పైన మన విశ్వాసం ఉంచలేదు రక్షించబడకముందు మన కన్నులు మూయబడి ఉండవలన పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును మనం పొందలేకపోయాం రక్షించబడిన తర్వాత కూడా గుడ్డివారి కొంతమంది ఉంటారు ఆ గుడ్డితనం ఎలా ఉంటుందంటే కన్నులు మూయబడి సహవాసం విడిచి దూరంగా వెళ్ళిపోవడం తప్పిపోయిన కుమారుడు రక్షించబడిన వాడే తండ్రి దగ్గర వేడుకున్నాడు ఆస్తిలో భాగం తీసుకున్నాడు కొద్ది కాలం అక్కడ తండ్రి దగ్గర ఉన్నాడు మరి ఏమనిపించిందో తన క్రియలు తన ప్రవర్తన తన పనులు చూసి తండ్రి తిడుతున్నాడేమో తండ్రికి తెలిసిపోతాయని మరి భయం కలిగిందేమో ఆ సహవాసాన్ని విడిచిపెట్టి ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు కన్నులు మూయబడిన జీవితం ఎలా ఉంటుందంటే రక్షించబడిన తర్వాత వారు తమను తాము పరీక్షించుకున్నారు వారు ఏమనుకుంటారు ఎప్పుడు చూసినా కూడా పక్క వారి జీవితాలను చూస్తూ ఉంటారు మేము బాగానే ఉన్నాము మా జీవితాలు బాగున్నాయని పక్క వారి యొక్క కంట్లో నలుసులు చూస్తూ ఉంటారు ఇది ఆత్మీయ గుడ్డితనం ఇంకో విషయాన్ని గమనిస్తే రక్షించబడిన తర్వాత మరో గుడ్డితనం ఉంది వారు కన్నులు ముయ్యబడి క్రీస్తుని మరణమునకు అప్పగిస్తారు అనగా మరలా శిలోవేయటం పౌలు ఏమంటాడంటే అన్ని అనుభవించి ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళి ఒకవేళ తిరిగి పడిపోతే యేసు ప్రభుని మరలా శిలోవ వేసినట్టే అని ఆయన హెబ్రి పత్రికలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రిమిన వార్లరా రెండో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వర్షం గమనిస్తే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిందంట అందుకే మొట్టమొదటిది ఏంటంటే అంధకారమైన ఆ అధికారము నుండి దేవుడు మనల్ని విడిపించాడు ఆ అధికారంలో ఉన్నప్పుడు గుడ్డివారిగా ఉన్నాం దేవుని యొక్క మహిమను చూడలేని గుడ్డివారిగా ఉన్నాం ఆ సువార్తలో ఉన్న ఆ ప్రత్యక్షతను చూడలేని గుడ్డివారిగా ఉన్నాం దేవుని యొక్క ఆ మంచితనాన్ని దేవుని యొక్క ప్రేమను చూడలేక దేవుని యొక్క వెలుగును చూడలేని గుడ్డివారిగా మనం ఆ బంధకాల్లో బంధించబడి ఉన్నాం ఒక వాక్య భాగం గమనిస్తే యోహన్ రాసిన సువార్త పదమూడో అధ్యాయము ఇరవై ఏడు వర్షంలో ఏముంటుందంటే ఇస్కరియత్ యూధ ఆ కాలం దేవుడు ఆ మేడగదిలో ఆయన నా శరీరము నా రక్తమని చెప్పి ఆ రొట్టెను తీసి ఆ ముక్కను తీసి యూధ ఇస్కరియేత చేతిలో పెట్టగానే వాడు ఎప్పుడైతే ఆ ముక్కను పుచ్చుకున్నాడో వాయిలోకి సాతాను ప్రవేశించింది ముప్పై వర్షంలో వాడ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను అప్పుడు ఏమైందంటే రాత్రి వేళ అని చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉంది ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి యోధ ఆధ్యాత్మిక చీకటిలోకి వెళ్ళిపోయాడు రెండవది అంధకార సంబంధమైన అధికారంలోనికి మన కొరకు క్రీస్తు వెలుటకు సిద్ధపడ్డాడు మనము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాము సాతాను చేత బంధించబడి ఉన్నాం ఈ లోకంలో ఈ పాపము చేత ఈ యొక్క వ్యసనాల చేత ఈ అవిశ్వాసము చేత అపనమ్మకాల చేత భయము చేత మనం గుడ్డితనములో బంధించబడి ఉన్నప్పుడు మనల్ని విడిపించుటకు ప్రభు ఆ అంధకారంలోకి ఆయన ప్రవేశించాడు ఆయన అంధకారంలో ఆ శిలువకు ఆయన మూడు మేకుల మీద ఆయన వేలాడబడ్డాడు ఆ అంధకారంలో బంధించబడిన మనల్ని విడిపించుటకు దేవుడు అంధకారంలో ప్రవేశించి ఆయన వెలుగు కాబట్టి ఆ అధికారం ఆయన ఏమి చేయలేకపోయింది అక్కడ బందీలుగా ఉన్న మనల్ని యేసుప్రభు విడిపించాడు అందుకే అంధకార సంబంధమైన అధికారం నిన్ను నన్ను విడిపించుటకు యేసుప్రభు అంధకారంలోనికి వచ్చటకు సిద్ధపడ్డాడు దానికి గమనించాలి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వర్షంలో ఏముంటుందంటే మీరు పూర్వం నందు చీకటి అయి ఉంటేరి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నాం పూర్వం మన జీవితం చీకటి కానీ వెలుగై ఉన్న దేవుడు అది అంధకారంలోకి ప్రవేశించి అందులోని మనం విడిపించి ఇప్పుడు మనం వెలుగ్గా చేశాడు యశాగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలు చూస్తే బలాఢుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు బలవంతుడైన వారి చేతిలో దోపుడు సొమ్ము వాడెక్కడ దోచుకొని వచ్చిన సొమ్మును ఎవడన్నా తీసుకునగలరా వారి చేతిలో నుండి ప్రశ్న వేస్తూ ఉన్నాడు తర్వాత బీకరుల చెరపట్టిన వారు విడిపింపబడుదురా బీకరులంటే క్రూరులు ఈ క్రూరమైన వారు ఎవరైనా కిడ్నాప్ చేస్తే చెరపట్టుకెళ్తే వారి చేతిలో నుండి వారిని ఎవరన్నా విడిపించగలరా యహోవా ఇలాగూ సెలవిచ్చినాడు ఏమనంటే ఈ బలవంతులు ఈ చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు ఈ బీకరులు వారు విడిపింపబడుదురని నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను నీ పిల్లలను నేను రక్షించేదనని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఆ అధికారము ఈ అంధకార సంబంధమైన అధికారము ఈ సాతాను వాడు బలవంతుడే ఉంచు ఉండొచ్చు ఈ అంధకార సంబంధమైన అధికారం కలిగిన సాతాను బలవంతుడే ఉండొచ్చు వాడు క్రూరత్వం కలిగి ఉండొచ్చు వాడి దగ్గర నువ్వు బంధించబడి ఉండొచ్చు కానీ అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను నిన్ను విడిపించగలనని వాక్యం సెలవిస్తుంది రక్షించబడని స్థితిలో అటువంటి బంధకాల్లో ఉన్న నేను విడిపించగలను రక్షించబడి ఒకవేళ నువ్వు బలహీనతల్లో వ్యసనాలకి రహస్యమైన క్రియలకు బంధించబడి ఉన్నా కూడా నేను నిన్ను విడిపించగలను అని ఈ దినం దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు అపవాది క్రియలు లయపరిచి అపవాదిని మన కాల క్రింద శీఘ్రంగా చితక తొక్కించుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన కృప మనకి తోడై ఉంది ఒకచోట దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు లూకా స్వార్థ పదో అధ్యాయం పంతొమ్మిదో వర్షంలో ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏది మీకెంత మాత్రం హాని చేయదు ఈ దినము రక్షించబడ్డాం అంధకార సంబంధమైన అధికారముల ఉండి సాతను అధికారంలో నుండి ఆ గుడ్డితనములో నుండి ఆ పాపపు బంధకాల నుండి ఆ ఇనుప కొలిముల నుండి ప్రభు తన మరణము ద్వారా మనల్ని విడిపించాడు తన పునరుత్వనం ద్వారా మనల్ని లేపాడు ఆయన కానీ ఈ దినం ఒకవేళ మరలా అటువంటి స్థితిలోకి వెళ్ళిన ఆయన వైపు చూస్తే ఆయన అక్కడి నుంచి మనం విడిపించి ఆ అధికారం కలిగిన శాతాన్ని మన కాళ్ళ కింద చిరతొక్కించే ధైర్యాన్ని ఆ అధికారమును ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు ఏది కూడా మనకు హాని చేయలేదు అట్టి గొప్ప దేవుణ్ణి మనము కాలము కలిగి ఉన్నాం రెండో విషయాన్ని గమనిస్తే దేవుడు అంధకార సంబంధమైన అధికారములను విడిపించి ఏం చేశాడు అనగా దేవుడు ప్రేమించిన తన కుమారుని యొక్క ఏసుక్రీస్తు యొక్క రాజ్య నివాసునిగా మనల్ని చేశాడంట కుమారునితో సమానముగా దేవుడు మనల్ని చేశాడు ఒక ధనవంతుడైన తండ్రి తన కుమారునితో పాటుగా సమస్తమును ఇంట్లో ఉన్న పనివాడికి కొనిస్తూ ఉంటే దాని అర్థం ఏంటి కుమారునికి బ్రాండెడ్ వస్తువులు కొనిచ్చి కుమారుడికి బ్రాండెడ్ బట్టలు కొనిస్తూ తన పనివానికి కూడా అలాంటి బట్టలే అర్థం ఏంటండి కుమారునితో సమానంగా ఆ పనివాన్ని తండ్రి చూస్తూ ఉన్నాడు అలాగే ఎందుకు పనికిరాని మనల్ని క్రీస్తుతో సమానంగా మనం చేశాడు మనం క్రీస్తులం కాదు కానీ క్రీస్తుతో సమానముగా ఆయనతో పాటుగా నివాసం ఉండే ఆయనతో పాటుగా రాజ్య పరిపాలన చేసే అధికారమును దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకనే పౌలు పౌలి విధంగా అంటాడు రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వర్షంలో ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని రాయబడుంది దేవుడు ఈ శ్రమలలో ఈ అవమానంలో ఈ నిందలలో మనము సహిస్తే మనం విడిపించబడ్డాం అం అంధకార అధికారం నుంచి మనం విడిపించబడ్డాం విడిపించబడ్డ మనము ఈ లోకంలో ఎదురొస్తున్న ఈ శ్రమలు ఈ అవమానాలు ఈ నిందలు ఈ బాధల్లో మనం గనక సహించి విశ్వాసాన్ని కాపాడుకుంటే రేపు క్రీస్తో పాటుగా మనం ఏలుతామంట క్రీస్తో పాటుగా రాజ్య పరిపాలన మనం చేస్తామని వాక్యం సెలవిస్తుంది ఇంత అద్భుతమైన విషయం ఇంకో విషయాన్ని గమనిస్తే ఈ విడుదలకు అనగా ఈ రక్షణకు పాపం నుండి విడిపించబడ్డం రక్షించబడ్డ మనకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఇస్రాయేలీలు అంధకార సంబంధమైన అధికారంలో అనగా ఆ ఐగుప్తులో ఇనుప కొలుమిలో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఆ ఇనుప కొలుమిలో ఆ భయంకరమైన శ్రమలో వేదనలో ఉన్నప్పుడు వారికి వాగ్దానం ఉన్నదా లేదు అబ్రహాము ఇస్సాకు యాకోబుల్కి దేవుడు వాగ్దానం చేశాడు నాలుగు వందల ఇరవై సంవత్సరాలు ఏ వాగ్దానం కూడా వారికి ఇవ్వబడలేదు ఎప్పుడైతే వారు దేవుని వైపు చూశారో ఎప్పుడైతే దేవుని మాటను నమ్మారో ఎప్పుడైతే వారు ఆ ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నారో వాగ్దానం వారి జీవితంలో మొదలైంది వారు తిరుగుబాటు వలన వాగ్దానం ఆలస్యమైంది కానీ నిర్దకము కాలేదు ఆలస్యమైనదని అనకూడదు ఎందుకంటే వారి తిరుగుబాటు వలన ఇస్రాయిలులే ఆలస్యం చేసుకున్నారు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ వీరి యొక్క ప్రవర్తన వలన వీరి యొక్క తిరుగుబాటు వలన వీరి యొక్క వీరి దేవుని శోధించట వలన దేవుని మీద సనుగుట వలన వ్యభిచరించటం వలన వారు వాగ్దానాన్ని ఆలస్యం చేసుకున్నారు వారికి వారే శిక్షను తెప్పించుకున్నారు కాబట్టి ఈరోజు విడుదల పొందుకున్న మనకు వాగ్దానములన్నీ కూడా మన కొరకు సిద్ధంగా ఉన్నాయి విడిపించబడ్డాం విడుదల పొందుకున్నాం ఏంటి మనకు ప్రయోజనం అంటే ఈ గ్రంథ వాగ్దానాలన్నీ కూడా మనవే చాలామంది విమర్శ చేస్తూ ఉంటారు రూతుకి ఇచ్చిన వాగ్దానం నీకెలా పనిచేస్తుంది ఇస్సాకి ఇచ్చిన వాగ్దానం నీకెలా పనిచేస్తుంది బైబుల్లో దేవుడు ఆ సేవకులకు లేకపోతే ఇస్రాయేల్ జాతి వారికి ఇచ్చిన వాగ్దానాలు నీవెలా తీసుకుంటావని ఆనాడు దేవుడు వారికి ఇచ్చాడేమో ఈ దినం అదే వాగ్దానంతో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అదే విశ్వాసము విశ్వాసముతో గ్రంథం ప్రతి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి స్వతంత్రించుకొనుగాక ప్రతి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడుగాక విశ్వా విశ్వాసంతో ఆ వాగ్దానము రూతుతో మాట్లాడిన వాగ్దానం ఇది నాకే ప్రభ నీవు మాట్లాడేవని విశ్వాసంతో తీసుకో దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో నెరవేరుస్తాడు ఏ వాగ్దానం పట్టుకొని ప్రభా ఇది నాది వాగ్దానం అని నీవు క్లెయిమ్ చేసుకుంటావో నూరు శాతం దేవుడు వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తారు అందుకే విడుదల పొందుకోవటం వల్ల అంధకార సంబంధమైన అధికారంలో ఆ గుడ్డితనము నుండి ఆ బంధకాల నుండి ఆ బలహీనత నుంచి మనం విడుదల పొందుకున్నాం ఏంటి ప్రయోజనం అంటే గ్రంథం నుండే ప్రతి వాగ్దానము విడుదల పొందిన వారికి పాపము నుండి ఆ శాపము నుండి ఆ బలహీనతల నుండి ఆ యొక్క చీకటి నుండి విడుదల పొందిన ప్రతి ఒక్కరికి నీకు నాకు అవి మనకు మన కొరకు మన కొరకే మన కొరకే అవి ఉంచబడ్డాయి ఆ వాగ్దానాలన్నీ పొందుకొని ఈ సంవత్సరము వాగ్దానం ఒక నెరవేర్పుని వాగ్దానం ఒక సమృద్ధిని పొందుకొని నీవు బలవంతులవు అవునుగాక అమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ మహోన్నతుల నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభ అంధకార సంబంధమైన అధికారంలోని విడిపించి ప్రభ మమ్మల్ని నీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేశారు ఒకప్పుడు వాగ్దానం లేని వారముగా పరజనులుగా పరదేశులుగా ఒకప్పుడు ప్ర వెలువేబడిన వారిగా వెలుపల మేము ఉన్నాం కానీ ఇదిన మమ్మల్ని విడుదల చేసి ఆ పాపము నుండి ఇనుప కురిముని మమ్మల్ని విడిపించి ఈ దినం వాగ్దాన పొందే విధంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విధంగా వాగ్దాన బిడ్డలుగా ప్రభ నీ వారసులుగా మమ్మల్ని చేశావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎందరైతే ప్రభ ఈ సంవత్సరం ఈ వాగ్దానం నాది అని ప్రభ విశ్వసిస్తూ ఉన్నారో వారి జీవితంలో ఆ వాగ్దానాన్ని నూరు శాతం ప్రభ నెరవేర్చి ప్రతి ఒక్క అడ్డంకులు ప్రతి ఒక్క ప్రభా అడ్డుగడిలని ప్రభ తీసివేసి తొలగింపజేసి సకల సమృద్ధితో ప్రభ సర్వ సమృద్ధితో ప్రభ నింపమని నీకే మహిమ చెల్లించుకుంటూ ఏసునామని ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మీన్